నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామచంద్రాపురంలో 3 నిరుపేద కుటుంబాలకు గతంలో ఇచ్చిన హామీ మేరకు టిట్కో గృహాలు అందజేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి బాసంశెట్టి సుభాష్. చిన్న వయసులోనే భర్తలు చనిపోయిన నిరుపేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి. అనుమతులు లేని షాపులపై చర్యలు తప్పవని హెచ్చరించిన కాకినాడ రూరల్ తహసీల్దార్ ఎస్ఎల్ఎం కుమారి. సిఐటియు ఆధ్వర్యంలో వాహనాలు నిలిపివేసి ఆందోళన నిర్వహించిన క్లాప్ వాహన డ్రైవర్స్. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న క్లాప్ వాహన డ్రైవర్స్ బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని 3 నిరుపేద కుటుంబాలకు టిట్కో గృహాలు అందజేసి గృహప్రవేశం చేయించడం జరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి బాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రామచంద్రాపురం కొత్తూరులో 3 నిరుపేద కుటుంబాలకు టిట్కో గృహాలు మంజూరు చేసి అలాట్మెంట్ లెటర్లు అందించడం జరిగిందన్నారు. వీరిలో మామిడి దుర్గమ్మ కుటుంబం రామచంద్రాపురం పట్టణం పెద్దవంతెన దగ్గర గల వెల్ల రోడ్డు చెట్టు కింద గత 10 సంవత్సరాలుగా సిమెంట్ తోరలో నివాసం ఉంటున్నారని, వారికి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు సింగిల్ బెడ్రూమ్ టిట్కో గృహాన్ని కేటాయించడం జరిగిందన్నారు. రామచంద్రాపురం పట్టణానికే చెందిన చిన్న వయసులోనే భర్త చనిపోయి ఇబ్బందులు పడుతున్న దోమలపాటి నవిత, నిరుపేదరాలైన కొమ్మూరు ప్రమీలకు కూడా సింగిల్ బెడ్రూమ్ టిట్కో గృహాలను అందజేస్తామని అన్నారు. వీరందరికీ అలాట్మెంట్ లెటర్లతో పాటు నిత్యావసర సరుకులు, కూరగాయలు, దుప్పట్లు, బట్టలు కూడా ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. చిన్న వయసులోనే భర్తలు చనిపోయి నిరుపేదలుగా ఉన్న మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు వారి చేత చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు రామచంద్రాపురం నియోజకవర్గంలో చిన్న వయసులోనే భర్త చనిపోయి జీవనోపాధి లేక నిరుపేదలుగా ఉన్న మహిళలను 120 మందిని గుర్తించామని, వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ సహకారంతో 90% రాయితీతో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. మిగిలిన 10% లబ్ధిదారుల తరపున తానే స్వయంగా భరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, కమిషనర్ ఒమ్మి అయ్యప్ప నాయుడు, టిట్కో ఎల్టీసీ బిందు మాధవి, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చేయండి. నిల్చోండి. నిల్చోండి.
మీకు నేను చూద్దాం.